చిట్టాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక బావి దగ్గర బావిలో పడినటువంటి ఒక కారుని వెలికి తీసేటువంటి పరిణామ క్రమంలో అక్కడ పోలీసు వారికి మరియు ఆ కారులో మునిగిపోయినటువంటి వ్యక్తుల కుటుంబానికి సహాయం చేయడానికి అని చెప్పి అనేక మంది ప్రయత్నాలు చేసినారు. ప్రయత్నం చేసి ఆ పనిలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యునిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఆ సంఘటనలో అనుకోని ప్రమాదం ఒకటి జరిగి రక్షించడానికని వెళ్ళి కారును బయటికి తీయడానికి అని చేస్తున్నటువంటి ఒక కారులో కొంత కుటుంబ సభ్యులు చనిపోయినారు, వాళ్ళకి సాయం చేద్దామని చెప్పి అనేక మంది గజయిత గారు అందులోకి దిగి ప్రయత్నం జరిపినారు. ఆ ప్రయత్నంలో దురదృష్టవశాత్తు ఒక జరగరానటువంటి సంఘటన జరిగింది. అది పూర్తిగా బాధాకరమైనటువంటి విషయం, నన్ను తీవ్రంగా కలిచివేసినటువంటి విషయం. మా పొరుగు గ్రామ పంచాయతీ ఎనగుర్తి గ్రామానికి సంబంధించిన సోదరుడు నర్సింహులు ఆ సంఘటనలో ప్రమాదవశాత్తు మరణించడం అనేది పూర్తిగా నన్ను షాక్కు గురి చేసినటువంటి సంఘటన. మధ్యాహ్నం 1:30కి కారు బావిలో పడింది అని తెలిసిన సంఘటన కార్యక్రమం దగ్గర నుంచి మొదలుకుంటే కారుని బయటికి తీసేంత వరకు దాదాపు 1-9 గంటలు నిర్విరామంగా అన్ని రకాలైనటువంటి వ్యవస్థల సహాయ సహకారాలతోటి ఆ కారును బయటికి తీసేటువంటి ప్రయత్నంలో అటు రెవెన్యూ, ఇటు పోలీస్, అటు ఫైర్ సిబ్బందితో సహా అనేక మంది గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీలు పక్కన పెట్టి అక్కడ ఆ కారుని వెలికి తీసేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దాంట్లో నేను కూడా వారందరితో పాటు కలిసి పాల్పంచుకునేటువంటి పనిలో పాల్గొన్నాను. అయితే దురదృష్టవశాత్తు చివరి నిమిషంలో జరిగినటువంటి ఒక చిన్న బాధాకరమైనటువంటి సంఘటన సోదరుడు నరసింహుల మృతికి దారితీయడం అనేది నిజంగా దురదృష్టకరం, నన్ను పూర్తిగా కలిచివేసినటువంటి సంఘటన. మధ్యాహ్నం 1 గంట నుంచి ఉన్నటువంటి నేను ఆ సంఘటన జరిగిన తర్వాత వారి భార్య, వారి కుటుంబ సభ్యులు, వారి ఇతర కుటుంబాలకు సంబంధించిన బంధుమిత్రులు అందరూ వచ్చేంత వరకు కూడా నేను అక్కడే ఉన్నాను. ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పినాను, ఆసరగా నిల్చుంటానని చెప్పినాను. 35 HP మోటార్ని మల్లన్న సాగర్ దగ్గర నుంచి తెప్పించి త్వరగా నీళ్లు తోడి ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా వారిని రక్షించుదామని ప్రయత్నం చేసినాం. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దురదృష్టకర సంఘటన జరిగి కారు బావిలో పడ్డదని తెలిసినప్పుడు అది మన నియోజకవర్గమా, పక్క నియోజకవర్గమా, ఏ ఊరోళ్ళు, ఏంది, ఎంతమంది ఉన్నారని ఏం తెలియకున్నప్పటికీ కూడా అనేక మంది సర్పంచులు, అనేక మంది పోలీసు అధికారులు విస్తృతంగా ఏదో ఒక రకంగా కారుని వెలికి తీస్తే ఏమన్నా ఆశ ఉంటుందేమో బతుకుతారేమో అని కొన్ని గంటల పాటు నిర్విరామంగా పనిచేసిండ్రు. పోలీస్, రెవెన్యూ, ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా స్థానిక సంఘం ఉంటున్నటువంటి సర్పంచులు, దుబ్బాక మేరుదొడ్డి మండలాలకు సంబంధించినటువంటి అనేక మంది సర్పంచులు తమ గ్రామ పంచాయతీ పరిధిలో తమ కుటుంబంలో ఏదో జరిగిందన్నట్టు ఆవేదనతోటి ఎవరికి చేతనైన రీతిలో వాళ్ళు సలహాలు ఇస్తూ కష్టపడ్డారు, సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చనిపోయినటువంటి నరసింహుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబంలో వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఇద్దరిని కూడా నేను కూతురు వచ్చేంత వరకు ఉండి ఆ కూతురుతో మాట్లాడి, వారి శ్రీమతితో మాట్లాడి రాత్రి నేను అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. చనిపోయినటువంటి నరసింహుల్ని తిరిగి తెచ్చివ్వలేకపోయినప్పటికీ నరసింహుల గారి కూతురు, నరసింహుల గారి కొడుకు వారు భవిష్యత్తులో ఎంతవరకు చదువుకుంటా అంటే వారి పూర్తి చదువులు అయ్యేంత వరకు, వారి ఉన్నత విద్య పూర్తి అయ్యేంత వరకు వారికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందజేసి స్థానిక శాసనసభ్యుడిగా ఆ ఇద్దరు పిల్లల్ని పూర్తిగా చదివించేటువంటి బాధ్యతని స్థానిక శాసనసభ్యుడిగా వారు అడిగినా అడగకున్న ఆ కుటుంబ సభ్యులకి ఆ ఇద్దరు పిల్లల పూర్తి చదువు బాధ్యతల్ని నేనే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాత్రి కలెక్టర్ గారితో, ఇతర రెవెన్యూ అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయిని ఇప్పించేందుకు ప్రయత్నం చేసినాం. అర్ధరాత్రి కూడా లేపి ఆర్డీఓ గారిని సంఘటనా స్థలానికి పంపించి మేముంటే రాజకీయాలు జోక్యం చేసుకుంటాయి, రాజకీయ సంఘటనలుగా దాన్ని మలచడానికి ప్రయత్నం చేస్తారనేటువంటి ఉద్దేశంతో అధికారులనే ముందుంచి పూర్తి స్థాయి లోపల అధికారులతోటి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ కూడా కొంతమంది కావాలని ఈ సంఘటనని తమకు అనుకూలమైనటువంటి స్థానిక శాసనసభ్యునిగా నాకు సంబంధం ఉన్నా లేకున్నా ఆ కారు సంఘటన నాకు తెలిసిన వెంటనే అక్కడికి వచ్చి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సహాయక చర్యలు పాల్గొనడం తప్ప అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, ఇంకొకరిని కష్టపెట్టాలనేదో నా ఉద్దేశం కాదు. అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా
నరసింహుల కుటుంబానికి తాత్కాలికంగా ప్రస్తుతం శాసనసభ్యునిగా నేను 1,00,000 రూపాయల్ని నా వంతు సహాయంగా ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందజేస్తా ఉన్నాను. దాంట్లో 50,000 రూపాయల్ని రేపు మా మండల శాఖలో ఉన్నటువంటి సర్పంచులు ముఖ్య నాయకులందరూ వెళ్లి ఈ చావు ఇతరత్ర కార్యక్రమాల ఖర్చుల కింద రేపు అందజేస్తారు. మిగతా 50,000 రూపాయల్ని అమ్మాయి వివాహానికి వారం 10 రోజులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ అమ్మాయికి ఆ 50,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కాగితాన్ని అందిస్తాం. నిన్న రాత్రి ఈరోజు ఉదయం ఆర్డీఓ గారు ఆ కుటుంబంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమేమి వస్తాయి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కీమ్ కింద ఏమొస్తాయి, లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అతనికి ఏమొస్తాయి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్నటువంటి డబుల్ బెడ్రూమ్ విషయం లోపల కానీ ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా స్థానిక శాసనసభ్యుని అప్పీల్ మేరకు ఆర్డీఓ గారు వచ్చి అక్కడ ఏవేవైతే రాత్రి ప్రకటించి వెళ్లారో వాటన్నింటినీ సాధ్యమైనంత తొందరలోనే ఆ కుటుంబానికి దగ్గరుండి ముందుండి నిలిచి చూపాల్సినటువంటి అవసరం కానీ లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఎవరు ఎవరు ఎవరికి ఎంత ఈత వస్తుంది, ఎవరు ఎంత లోతుకు దిగగలుగుతారు అనేది ఎవరికి తెలియకుండా దారిన వెళ్ళేటువంటి అనేక మంది ఈతగాళ్ళు మాకు ఈత వస్తుంది, మేము దిగుతాం, సహాయం చేస్తామని వారి వంతు సహాయం వారు చేసినట్టే మిత్రుడు నరసింహులు గారు కూడా అదే రకంగా చేసినారు. ఆ ప్రయత్నంలో దురదృష్టం వారిని వెంటాడింది కాబట్టి ఆ బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది తప్ప అందులో పోలీసు వారి బలవంతమో ఇంకెవరి బలవంతమో దానివల్ల వారిని అందులోకి దించారు కావాలని చంపారని చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నీ అయితే దయచేసి బాధాకరమైనటువంటి సంఘటనలు చనిపోయినటువంటి ఆ కుటుంబానికి అండగా నిలిచిందాం, వీలైనంత మటుకు ఆదుకుందాం, ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకి వారి తండ్రి లేని లోటును తీర్చేందుకు కృషి చేద్దాం తప్ప దాని లోపల అనవసరమైనటువంటి రాజకీయాలు ఎవరు కూడా చొప్పించకూడదని నేను 2 చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబానికి 100%, ఆ పిల్లల పెళ్లిళ్ళు ఆ కుటుంబం యొక్క బాధ్యతను పూర్తి స్థాయిలో తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం, ఖచ్చితంగా నిలబడతాం, ఇచ్చిన మాట ప్రకారం ఉంటాం. ప్రభుత్వం తరఫున కూడా కొట్లాడి ప్రభుత్వం నిన్న జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఏ మాటలు అయితే ఇచ్చిపోయిందో అవి రాష్ట్ర ప్రభుత్వ రిప్రజెంటేటివ్గా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు ఆ కుటుంబానికి చెప్పిన ప్రతి మాటను అక్షరాలు అమలు చేయించేటువంటి బాధ్యతను ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను చేపట్టబోతా ఉన్నాను. మరొకసారి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 2-3 రోజుల్లో ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసి పరామర్శించి వారి బాధలో పాలు పంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.